జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేద్దురు, మైకల్ లాగుతారేంటయా మీరు? చూడయా దౌర్జన్యాలు. అందరూ నిలబడుకోండి, చుట్టూ నిలబడుకోండి. అందరూ కొంతమంది సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందుకే అన్నా ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అని ప్రూవ్ అయిందా లేదా? ఇతను సైకో అవునా కాదా? పోలీసుల మెడ మీద కత్తి పెట్టాడు, అడుగడుగున అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. నాకు లారీలు అడ్డం పెట్టారు, మన కార్యకర్తల్ని ప్రజల్ని కొట్టారు. ఎవరైతే దెబ్బలు తిన్నారో ప్రజాస్వామ్యం కోసరం, సహాయ నిరాకరణ ఉద్యమం కోసరం, అనపర్తి మార్చి కోసరం ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ సోదరి సోదర మండలకు నేను సంఘీభావం తెలియజేస్తున్నా. ఒక అతన్నైతే మన వాడిని కొట్టి ఇక్కడే పోలీసులు చేస్తే పడిపోయాడు, ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్లారు. అంటే ఈ పోలీసులు చూస్తా ఉంటే ఒకరిద్దరు అందరు లేరు కానీ రౌడీల మారిగా తయారయ్యారు వీళ్ళు. ఇది మంచిది కాదు పోలీసులు మీకు. ఏ తమ్ముళ్ళు నేను మీటింగ్ కంటిన్యూ చేయాలా లేదా, చెయ్యాలా లేదా, పర్మిషన్ ఇచ్చారా లేదా? అందుకే చెప్తున్నా, ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చింది ఇదేం కర్మకొచ్చాను. చూసారా తమ్ముళ్ళు నేను పెట్టిన పేరు సరిపోయిందా? మనకి ఇదేం కర్మే కదా. ఒక సైకో పోలీసులు కూడా సైకోలు చేశారు, చూసారా? ఏమనాలి ఆ సైకోని? కరెంట్ ఆఫ్ చేశారు, చూశారా? కరెంటు కూడా ఆఫ్ చేశారు సైకోలు. మీ టార్చ్ లైట్లు వేసుకోండి, అన్ని సెల్ ఫోన్లో టార్చ్ లైట్లు వేయండి. జనరేటర్ ఉంటే దాన్ని కూడా ఆపారు. అంటే ఏంటి అరాచకం నాకు అర్థం కాల. పోగాలంది ఆపరిస్తే ఆ సైకో ఎక్కడ పోతాడో, ఏ జైలుకు పోతాడో నాకు తెలియదు. కానీ ఈ పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేస్తా, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. నేను ఇక్కడికి వచ్చింది చట్ట ప్రకారం వచ్చా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నేను మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అవునా కాదా? దండు చంద్రదండ ప్రకాశ్ నాయుడికి దెబ్బలు తగిలినాయి. ఆయన కూడా ఇప్పుడు అంబులెన్స్ రమ్మని చెప్పి కోరుతున్నా, అంబులెన్స్ తెమ్మంటున్నా. ఇమ్మీడియట్ గా ఒక కార్ లో ఆయన తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళందరి కథలు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తమ్ముళ్ళు, ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆడబిడ్డలు కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 4 ఏళ్ళయింది, మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగుపడ్డాయా తమ్ముళ్ళు?
ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఏ వ్యక్తి అయినా సరే, ఒక రైతు గాని, ఒక కూలీ గాని, ఒక ఆటోమొబైల్ లో ఉండే ఆటో డ్రైవర్ గాని, ఒక ఆడబిడ్డ గాని, గృహిణి గాని, ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ గాని, ఒక చిన్న వ్యాపారం చేసుకుని చిరు వ్యాపార గాని, ఎవడైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు ఆనందంగా లేరు. అందుకే నేను ప్రారంభించాను మీ తరపున ఉద్యమం. బాధుడే బాధుడు, అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? దేవుడు కరుణించాడు, సైకో మన మీద పగబట్టాడు, సైకో శిష్యులు మన మీద పగబెట్టారు, దేవుడు కరుణించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి అభినందిద్దాం. నేను చేసేది ధర్మ పోరాటం, అవునా కాదా? నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ నాతో కలిసి నడవమని, నన్ను నడిపించమని. నడిపిస్తారా లేదా? ఏమమ్మా నడిపిస్తారా లేదా? ఏం తమ్ముళ్ళు నడిపిస్తారా లేదా? ఏంటి యువత నడిపిస్తారా లేదా? నేను పోరాడేది మళ్ళీ చెప్తున్నా, నాకేదో ముఖ్యమంత్రి పదవికి కాదు, నేను చూడని పదవి కాదు. 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశాను, కానీ ముఖ్యమంత్రి పదవి అంటే ఇప్పుడు మీకు గుర్తొస్తా ఉంది తమ్ముళ్ళు, ఈ సైకోను చూసిన తర్వాత. ఒక వ్యక్తి ఎంత విధ్వంసం చేయగలుగుతాడో, ఎంత భయభ్రాంతులు చేయగలుగుతాడో ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే అర్థమవుతుంది, మీ ఆవేదన చూస్తే అర్థమవుతుంది. నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని, 2003లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తండ్రి పాదయాత్ర చేశాడు సైకో, గుర్తుపెట్టుకో. ఆ రోజు నేను అడ్డుపడ్డానా? అడ్డుపడ్డానా? సహకరించానా లేదా? అది ప్రజాస్వామ్యం. నువ్వు పాదయాత్ర చేశావు నేను ముఖ్యమంత్రిగా ఉంటే, ముద్దులు పెట్టుకుంటూ తిరిగావు, చేసావా లేదా? నేను అడ్డుపడ్డానా? ఇదే సెంటర్లో మీటింగ్లు పెట్టారా లేదా? పెట్టారా లేదా? అప్పుడు లేని ఆంక్షలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఎందుకు వచ్చాయి? సైకోకు బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే పోలీసులకైనా బుద్ధి అయినా ఉండాలి కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమవుతుందా ఆ పోలీసులు, మేము చేయమని చెప్పండి. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరికి మీకు పోస్టింగ్, నేను వస్తా బ్రహ్మాండమైన పోస్టింగ్ ఇస్తా. ఏమైపోతుంది మీకు? మేం మిమ్మల్ని చంపేస్తారా? వాళ్ళ కోసం మీరు చేసే పనులు చూస్తే మీ కాకి బట్టలే సిగ్గుపడతాయి డిఎస్పి గారు, బాధపడుతున్నా. ఎంత బాధపడుతున్నానంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని మీరు వ్యవహరించిన తీరు, ఎన్ఎస్జి ప్రొటెక్ట్ని మీరు వ్యవహరించిన తీరు చాలా నరనరాల్లో కుంచుకుపోయే విధంగా బాధపడుతున్నాను డిఎస్పి గారు. ఏమీ కాదు మీకు, ఒక ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుంది, తప్పు చేయొద్దండి. నేను ఎప్పుడు మీకు చెప్పలా తప్పు చేయ